షలోం. యిర్మీయా గ్రంథము 9:8-9. జెర్మయా chapter 9:8-9. వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనస్సులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడును. నేను ఈ సంగతులను తెలుసుకుని వారిని శిక్షింపకపోదునా? ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తన నడవడి ఇతరులకు భిన్నంగా ఉండటాన్ని బట్టి కుటుంబ సభ్యులందరి చేత వ్యతిరేకతలు అనుభవించిన వారిలో యేసయ్యే ముందుంటారు. యోసేపు, దావీదు ఇలా అందరూ దేవుని ఎదుట వారి సత్ప్రవర్తనను బట్టి ఈ లోకంలో ప్రతికూలతలను అనుభవించారు. మనం కూడా యేసుక్రీస్తు అనుచరులుగా ఉంటున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు తప్పక ఎదుర్కోవలసి వస్తుంది. వాటికి కారణాలెన్నో. మొదటిగా మనం దేవుని సువార్తను ప్రకటించకుండాను, దేవుని ప్రేమను కనపరచకుండాను అడ్డుకోవటానికి ఇలాంటివి ఎదురవుతాయి. మనం స్వనీతిని బట్టి కాక దేవుని కృపచేత నీతి వస్త్రాలను ధరించాం. ఆ నీతిని బట్టి మాట్లాడకుండా అడ్డగించాలని ప్రయత్నిస్తారు. అన్నిటికీ మించి రాబోవు నిత్య జీవమును గురించి మాట్లాడితే జనులు విశ్వసించి దేవుని వైపు మళ్ళుతారని సాతాను మనం వాటిని గురించి మాట్లాడకుండా మనకు ఇలాంటి ఆటంకాలు ఏర్పరుస్తూ ఉంటాడు. హృదయాంతరంగాలను పరిశోధించే దేవునికి మన సమస్యలను అప్పగించి క్రీస్తే గురిగా ముందుకు సాగిపోవటమే. మనుషుల ఆలోచనలంతా ఎన్నో రకాలుగా ఉండొచ్చు, కానీ చివరికి యెహోవా తీర్మానమే మన పట్ల స్థిరపరచబడుతుంది అని జ్ఞాపకముంచుకుందాం. హల్లెలూయా. మా ప్రియ పరలోకపు తండ్రి, మాకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధమును, ఏ ఆలోచన కూడా వర్ధిల్లతని మరొక మారు వాగ్దానము చేసినందుకు యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో బహువినయంగా కృతజ్ఞతలు సమర్పించుకొని చిన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.